చెప్పాలనుకుంటున్నాడు ఆయన, డామినేటింగ్ పాత్ర. అది జీర్ణించుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. అదే అదొద్దన్నే తెలుగుదేశం నుంచి దూరంగా ఉందాడు, తెలంగాణలో కూడా దగ్గరికి రానివ్వండి. అందుకే సమా ఉజ్జీలుగా ఉండాలని కోరుకుంటారు, కానీ తమ మీద పెత్తనం ఇంకోళ్ళకి ఇవ్వాలని అనుకోవట్లేదు. ఇవాళన్న బీజేపీ అనుకోవట్లేదు. ఇదివరకట్లయితే ఒక నితీష్ కుమార్ కు, ఒక నవీన్ పట్నాయక్ కు, ఒక మమతా బెనర్జీకు లీడ్ ఇచ్చి వీళ్ళు సెకండ్ ప్లేస్ లో కాదు, ఒక రకంగా పైన వాళ్ళు 100 ఉంటే వీళ్ళు 30 పదో తీసుకుని కూర్చున్నారు. ఒక శివసేన లాంటి వాళ్ళు ఇవాళ అలా కూర్చోవడానికి సిద్ధంగా లేరు వీళ్ళు. అలాగే ఉన్నటువంటి అంటే వాళ్ళ అధిష్టానం నుంచినే ఆ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు అట్లాంటప్పుడు నేను డెసిషన్ తీసుకుంటాను మీరు నేరకాలు రండి అంటే వర్కౌట్ కాదు. కాబట్టి అది వీళ్ళు తెలుసుకోవాలి. బీజేపీ సింగిల్ అజెండాతో ముందుకు వెళ్ళే ఆలోచన చేస్తుందా? ప్రిపేర్డ్ గానే అందుకే కదా వాళ్ళందరూ ఇప్పుడు క్రింద సారి పవన్ కళ్యాణ్ వద్దన్న బద్దివేలు పోటీ చేయలేదా? ఇవాళ రేపు ఆత్మకూరులో కూడా బీజేపీ వీళ్ళేం మాట్లాడకుండా నోటిఫికేషన్ కూడా వచ్చా కూడా ఇంకా చెప్పబోతే రాజకీయ పార్టీలు ఏంది అసలు? ఇంకా అంటే పవన్ చైనా అన్నట్టున్నారు కదా, ఎవరితో చెప్పారు? చెప్పలేదు కదా, తెలుగుదేశం చెప్పింది నిన్న, అది కూడా ఆఫ్ ద రికార్డ్ లోనే. రేపు చెయ్యరు అంతే, అది పారిపోవడం అవుతుంది అంటది బీజేపీ అంతే కదా, మేము ఒక్కడ నిలబడుతున్నాం అంటది. అదంటే మరి అది దాని స్టాండర్డ్ వెళ్తుంది. ఇద్దరు పొత్తులు ఉన్నారు కాబట్టి బీజేపీ పోటీ దిగిందంటే ఆటోమేటిక్ జనసేన ఇంకా ఏం చేశారు? బద్దివేలు సపోర్ట్ చేశారంటే ఎవరన్నా చేయలేదు అంటే ఎన్నికల టైంలోనూ ప్రచారం టైంలోనూ ఒక కలవకపోతే ఇంకెందుకు పోతుంది? అదే కదా, అనేది పొత్తులోనే ఓ పెద్ద వైఫల్యం. పెళ్లి చేసుకుని సహజీవనం మాత్రమే చేస్తున్నారు, ఎవరు కాపురం ఎవరు బతుకులు వాళ్ళే బతుకుతున్నారు. పెళ్లి అయితే జరిగింది, బొంబాయిలో బెంగళూరులో అమ్మాయి నన్ను, హైదరాబాద్ లో అబ్బాయి, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని చెప్పడానికి ఫోటోలో కనబడినట్టే వీళ్ళిద్దరు పెళ్లి ప్రస్తుతం రికార్డుల్లో పెళ్లి అయింది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగానే ఎవరి ద్వారా వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి కాపురానికి సంబంధించి పెద్దలు కుదర్చాలి. ఆ పెద్దలు ఎవరు అంటే ఈ లోపుగా అమ్మాయి ఈ అబ్బాయి నాకు నచ్చట్లేదు అంటుంది, అబ్బాయి ఏమో అమ్మాయి నా మాట వినాలంటున్నాడు. ఇద్దరి మధ్యన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మహానాడు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక సరైన రూట్ మ్యాప్ తో వస్తే, ఓకే అంటే ఈ పొత్తు జనసేన పక్కన పెడితే సంక్షేమం విషయంలో ఒక సరైన క్లారిటీ ఇవ్వకపోవడం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ ముందు ఎటువంటి ఆప్షన్ లేదా అన్నట్టుగా ప్రవర్తించు, ఇటువంటి టైంలో బీజేపీ గనక లీడ్ తీసుకొని ఒక స్టాండ్ తీసుకొని, ఓకే అది సింగిల్ అజెండా అనేవాడిని ఇంకొకటి అవన్నీ నిలబడితే నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు ఏమన్నా ఆ స్పేస్ ని క్రియేట్ చేసుకునే అవకాశం ఏదైనా ఉంటుందా? బీజేపీ జనసేన ఇద్దరు కలుసుకుని పవన్ కళ్యాణ్ సీఎం అనేటువంటి కాన్సెప్ట్ అనౌన్స్ చేస్తూ మా ఎజెండా ఇది అనేటువంటిది, అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవరత్నాలు ఎన్ని కలిపేసి ఒక 50,000 వేస్తామంటున్నారు వీళ్ళు, వేస్తున్నాం అంటున్నారు కదా, అందులో కొన్ని అందుతాయి, ఒక ఇంటికి కొన్ని అందం, ఒక ఇంట్లో అన్నీ ఉంటాయి, బిడ్డలు